రిటైర్మెంట్ లేని జాబ్ ఏదైనా ఉన్నదంటే అది రాజకీయమేనబ్బా. శాత కాకుండా అయినా సరే ఎంపీ టికెట్ ఇస్తే బాగుండు, మంత్రిని చేస్తే మంచిగుండు, పార్టీకి పెబ్బను చేస్తే ఉరికిద్దును అని అంటూ ఉంటారు లీడర్లు. ఏహే సాల్తి, ఇంకెన్నేళ్ళు కొత్తలు రాజకీయాలకు రావద్దా అని టికెట్ ఇంకోలకు వయ్యేదాకా పదవుల మీద పాయరం అస్సలు పోదు. అయితే మై ఇన్నింగ్స్ కుడ్ కంక్లూడ్ విత్ ద భారత్ జోరో యాత్ర. ఇక రాజకీయాలకు టాటా చెప్పినట్టే సోనియా గాంధీ మేడము ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్లీనరీల కులం కుల్లా చెప్పేసింది. రాహుల్ గాంధీ సార్ జోడో యాత్ర సక్సెస్ అవ్వడంతో నా రాజకీయ జీవితం ముడిచినట్టు అయింది అనుకొచ్చింది. మేడానికి 76 ఏళ్ళు, ఈ నడమ పానం బాగుంటలేదు. మల్లతాపకి ఎంపీగా పోటీ చేసిన కూడా డౌటేనట. ప్రియాంక మన్ గా సీట్ల నిలబెడతాదని ఉత్తరప్రదేశ్ లో ప్రచారం అవుతున్నమాట. పెన్మిటి రాజీవ్ గాంధీ సార్ కాలం చేసిన 6 ఏళ్ళకు రాజకీయాలకు వచ్చినాక 2 మాటల పార్టీని పవర్లకు తెచ్చింది. ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ సార్ ఇచ్చింది 10 ఏళ్ళు. మేడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉండగానే పార్లమెంట్ లో ఇంత లొల్లైనా ఇచ్చిన మాట కోసం తెలంగాణ బిల్లు పాస్ చేయించింది. 25 ఏళ్ళు పార్టీని నడిపి నడిమిట్ల రాహుల్ సార్ ఇస్తే ఓడింది కాంగ్రెస్. మొన్న ఎలక్షన్లు పెడితే ఖార్గే సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. 60 ఏళ్ళు దేశాన్ని వెళ్ళిన పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాలలోనే పవర్ ఉంది. అయితే జోడో యాత్ర వల్ల పార్టీకి మళ్ళా జోష్ వచ్చినట్టే ఇక రాజకీయంలో నేను లేకున్నా ఏం కాదు అనుకున్నదేమో మరి.